గత 23 సంవత్సరాలుగా ప్రైవేట్ ఉపాధ్యాయులు లెక్చరర్లు సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తనను గెలిపించాలని నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ కాలేజీ లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర పత్రికా విభాగం అధ్యక్షుడు జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ప్రైవేట్ టీచర్ల లెక్చరర్లు ఐక్యమై తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 రూపాయలు ఇచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేని గ్రాడ్యుయేట్స్ కు రాజకీయ నాయకులు డబ్బులు పంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీకే రామారావు, ప్రచార కార్యదర్శి వీణవంక రాజు, జిల్లా కమిటీ అధ్యక్షుడు జి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుదురుపాక జనార్దన్, ఉపాధ్యక్షుడు బుర్ర సుధాకర్, ప్రచార కార్యదర్శి ధరావత్ శంకర్, బోనోతు బంగిలాల్, సుమన్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకతీయ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ జోహార్ ఎవరీబడీ సార్ తెలంగాణ కాకతీయ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ గత 23 సంవత్సరాలుగా అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోను ప్రైవేట్ కళాశాల లెక్చరర్ల యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ వారి యొక్క సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధిగా కృషి చేస్తున్న విషయం సమాజంలోని పెద్దలందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలంగాణ కాకతీయ ప్రైవేట్ కళాశాల లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యవస్థాపక అధ్యక్షునిగా మరియు సహజ విభాగానికి చెందిన రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా నేను కొనసాగుతూ నా ఆధ్వర్యంలో అనేక మంది లెక్చరర్లు లక్షలాది మంది లెక్చరర్లు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విషయం సమాజంలోని అన్ని వర్గాలకు తెలుసు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వానికి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చిన అన్ని సంస్కరణలకు అన్ని క్రియాశీల పనులకన్నిటికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వాన్ని విజయపదాన నడిపించడానికి చిత్తశుద్ధిగా మా యొక్క సహాయ సహకారాలు అందించాం. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా తెలంగాణ కాకతీయ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వం ముందు కొన్ని సమస్యలను ముందు పెట్టింది. ఆ సమస్యలు ఏంటంటే ప్రైవేట్ కళాశాల లెక్చరర్లకు రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం నిర్ణయించడం, 12 నెలల జీతాన్ని చెల్లించడం, అలాగే పిఎఫ్ సౌకర్యాన్ని కలిగించడం, అలాగే తరగతి గది లోపల ఏ విధమైన రిస్క్ చెందినా కూడా వారికి రాజ్యాంగపరంగా చెల్లించాల్సిన ఎక్స్గ్రేషియా ప్రభుత్వమే చెల్లించడం అనే అంశాలతో పాటు అనేక అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. జాతీయ స్థాయి సంస్థల యొక్క ఉద్యోగులు, అట్లాగే కార్పొరేట్ స్థాయి ఉద్యోగులు, అట్లాగే ప్రైవేట్ స్కూల్ టీచర్లు, మా యొక్క కుటుంబ సభ్యులు, మా శ్రేయోభిలాషులు, మా సన్నిహితులు అందరూ కూడా కలిసి నన్ను గెలిపించబోతున్నారని ఇక రాబోయే రోజుల లోపల ప్రైవేట్ అధ్యాపకుల యొక్క ముఖాల లోపల నవ్వులు చిరవిల్లేటట్టుగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి మరొకసారి ప్రతిపక్ష పార్టీలను ఆలోచిస్తే పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలిస్తే రైతుల గురించి మాట్లాడతాడు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గెలిస్తే మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతారు, కమ్యూనిస్టు వారు గెలిస్తే రిక్షా ఆటో కార్మికుల గురించి మాట్లాడతారు, బీజేపీ వాళ్ళు గెలిస్తే రామాలయం గురించి మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే సెక్యులరిజం గురించి మాట్లాడతారు. కాబట్టి మా అధ్యాపకులందరూ ఆలోచించారు, మాలో ఐక్యత వచ్చింది. ఒకప్పుడు అసంఘటిత శక్తులుగా ఉన్న మేమందరం కూడా ఈరోజు ఈ దరిద్రాన్ని అనుభవించలేక సంఘటిత శక్తిగా తయారయ్యాం. నిశ్శబ్దంగా ప్రైవేట్ కళాశాల లెక్చరర్ల యొక్క సమస్యలు, ప్రైవేట్ స్కూల్ టీచర్ల యొక్క సమస్యలు, ప్రైవేట్ యాజమాన్య సంస్థలు అనుభవిస్తున్న కష్టాలు వాటన్నిటిని తీర్చిదిద్దడానికి సరైన వ్యక్తి తెలంగాణ కాకతీయ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి అని భావించి ఈ 3 జిల్లాల లోపల బ్రహ్మరథం పడుతూ నన్ను ముందుకు నెట్టుతున్నారు. వారి యొక్క మానసికంగా వారి మెదడులో సంకేపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఒక నిశ్శబ్ద యుద్ధంతో మంచి తీర్పుని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని, ఎవ్వరు కూడా ప్రలోభాలకు లొంగకుండా మానసికంగా దృఢ నిశ్చయంతో ఉండాలని, ఎలాంటి ప్రలోభాలకు ఎలాంటి బెదిరింపులకు భయపడవద్దని రానున్న రోజుల్లో
మన కష్టాలు తీరుతాయని మనకు మంచి జీవన ప్రమాణాలు అందే అవకాశం ఉందని తెలియజేస్తూ నేను అందరికి విన్నవిస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ।